అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే పుత్రదా ఏకాదశి. ఈ పుత్రదా ఏకాదశి ఎప్పుడు వచ్చింది, అలాగే ఈ పుత్రదా ఏకాదశి చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఉపవాస దీక్ష ఏ విధంగా చేయాలి అనే పూర్తి విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నించండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. పుత్రదా ఏకాదశి సంతాన ప్రాప్తి కలగాలంటే తప్పకుండా పుత్రదా ఏకాదశి వ్రతం అనేది ఆచరించాల్సిందే అని చెప్పి మన పురాణ పండితులు అయితే చెప్తున్నారు. ఏకాదశి అంటేనే పాపాలను పోగొట్టే ఉపవాసం అని అర్థం. మనం పూర్వజన్మలో ఏమైనా తెలుసో తెలియకో పాపాలు చేసినా ఆ యొక్క పాపాల యొక్క కర్మ ఫలం వల్ల ఈ యొక్క జన్మలో మనం అనేక రకాల కష్టాలు అనేవి అనుభవిస్తాం. అందులో ముఖ్యంగా సంతాన ప్రాప్తి. ఈ సంతాన ప్రాప్తికి ఈ ఏకాదశి వ్రతం అనేది చాలా గొప్ప వరం అని చెప్పొచ్చు. అయితే సంతాన ప్రాప్తికే కాకుండా పిల్లలు పుట్టగానే సరిపోదు కదండి, వాళ్ళు వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో పెరిగి వాళ్ళు ఉన్నత శిఖరాలు సాధిస్తేనే మనకి కూడా తల్లిదండ్రులుగా సంతోషం. అలా మనకి పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలన్నా సంతాన ప్రాప్తి కలగాలని ఈ వ్రతం అనేది ఆచరించాలని చెప్తున్నారు. పుత్రదా ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పిల్లలు లేని భార్యాభర్తలకి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్తున్నారు. అలాగే పుత్రదా ఏకాదశి విశిష్టత ఏంటి అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఏడాది మనకి 21న పుత్రదా ఏకాదశి అనేది వచ్చింది. హిందూ ధర్మశాస్త్రంలో ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అంటే మనకి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి, ఒకటి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, రెండవది కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి. అలాగే పుత్రదా ఏకాదశి కూడా మనకు ఒక ప్రత్యేకత అయితే ఉంది. పుత్రదా ఏకాదశి రోజున విష్ణువుకి సంబంధించిన రోజుగా చెప్తూ ఉంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణుల్ని పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని చెప్తూ ఉంటారు. సంతానం కోసం పెళ్ళైన వాళ్ళు పుత్రదా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుష్యమాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మనకి పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల చనిపోయిన తర్వాత మోక్షం లభిస్తుంది. మనకి పుత్రదా ఏకాదశి 2024 జనవరిలో ఎప్పుడు వచ్చిందో చూద్దాం. ఏకాదశి తిథి మనకి ప్రారంభం 2024 జనవరి 20 తేదీన అంటే శనివారం రాత్రి 7:42 ప్రారంభమై జనవరి 21 ఆదివారం సాయంత్రం 7:26 వరకు ఈ యొక్క ఏకాదశి తిథి అనేది ఉంది. మనం ఉపవాస దీక్ష ఏ విధంగా చేయాలి అంటే మనం శనివారం రాత్రి నుంచే ఉపవాస దీక్ష ఉండాలనుకున్న వాళ్ళు శనివారం రాత్రి సాత్వికమైన ఆహారం అంటే పళ్ళు పాలు తీసుకుని ఆ రోజు నుంచి ఉపవాస దీక్షను ప్రారంభించి ఆదివారం అంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే 22/1/2024 సోమవారం ఉదయం 7:14 నుండి 9:16 లోపల ఉపవాస దీక్ష అనేది మనం విరమించాలి. అయితే ఏకాదశి వ్రత పూజా విధానం ఏంటి అంటే మనం చక్కగా తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఇంట్లోని పూజ గదిని చక్కగా శుభ్రం చేసుకొని పూజ గదిని దీపాల అలంకరణతో మనకి వీలైనన్ని దీపాలు అనేది వెలిగించుకోవాలి. దీపారాధన చేసి మనం నిత్య పూజ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత శుద్ధ జలంతో కానీ, లేదు అంటే గంగా జలంతో కానీ, లేదు అంటే పసుపు కుంకుమ చందనం ఈ విధమైన అభిషేక వస్తువులతో కూడా మనం విష్ణుమూర్తి అవతారాలకు సంబంధించిన ఏ విగ్రహానికైనా అభిషేకం చేయాలి. మీ దగ్గర శాలిగ్రామం ఉంటే దానికి కూడా అభిషేకం చేయొచ్చు. ఇక శ్రీహరికి తులసి పువ్వులు అనేవి సమర్పించాలి. వీలైతే మీరు ఉపవాసం ఉంటే దశమి రోజు రాత్రి నుంచి ఉండండి. కుదరని వారు ఉపవాసం లేకపోయినా ఈ పూజా విధానాన్ని పాటించి నేను తర్వాత చెప్పబోయే మంత్రాన్ని గనక మీరు జపించినట్టయితే అంత పుణ్యమైతే మనకు దక్కుతుంది. అయితే
నైవేద్యం ఏం సమర్పించాలంటే చక్కెర పొంగలు కానీ, దద్దోజనం కానీ, పరమాన్నం కానీ, పులిహోర కానీ, లడ్డూలు కానీ, మీకు పసుపు రంగులో ఉండే కేసరి బాత్ కానీ, ఇలాంటివి ఏమైనా మనం ఆ రోజు సమర్పించవచ్చు. అలాగే మనం సమర్పించే నైవేద్యం మీద ఒక్క చిన్న తులసి దళమైనా మనం పెట్టాలండి. ఒకవేళ పెట్టకుండా కనుక నైవేద్యం సమర్పిస్తే స్వామివారు స్వీకరించరన్నమాట. అందుకని తులసి లేకుండా విష్ణువుకి భోగం అంటే మనం విష్ణువుకి సమర్పించకూడదు. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా తప్పనిసరిగా పూజించడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అయితే ఏకాదశి వ్రతం ప్రాముఖ్యత ఏంటంటే, ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోయి ఉపవాసం ఉండి పూజ చేస్తే అన్ని రకాల కోరికలు కూడా మనకి నెరవేరుతాయి. ఎక్కువ మంది పుత్రద ఏకాదశి రోజు ఉపవాసం సంతానం కోసం చేస్తూ ఉంటారు. మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మనకి మోక్షం లభిస్తుందని చెప్తూ ఉంటారు. విష్ణు సహస్ర నామ పారాయణ అనేది చాలా అత్యంత శుభ ఫలితాలని మనకు కలిగిస్తుంది. అలాగే ఉపవాసం ఉండేవారు రాత్రిపూట జాగరణ చేసి విష్ణువుని భజనలు కీర్తనలతో స్తుతించడం వల్ల భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా పొందుతారు. అయితే ఈరోజు ఉపవాసం ఉంటే తప్పకుండా పిల్లలు పుడతారని ఒక నమ్మకం. దానికి సంబంధించిన ఒక కథ కూడా ఉందండి. పూర్వం సుకేతుమన్ అనే రాజు ఉండేవాడట. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవారట. అలా ఉండడానికి ఎన్నో పనులు అనేవి చేసేవాడట. కానీ రాజుకు మాత్రం సంతానం లేదు. సంతానం కోసం అతనికి తిరగని పుణ్యక్షేత్రం లేదు, చెయ్యని పూజ అంటే ఏమీ లేదు. అయితే తన కోరిక మాత్రం నెరవేరలేదట. ఒకరోజు తన రాజ్యానికి దగ్గరలో ఒక మహర్షి నివసిస్తున్నాడని తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళి తన సమస్యను అనేది చెప్పుకుంటాడట. చెప్పుకొని ఏదైనా పరిహారం చెప్పాల్సిందిగా కోరుతాడట. అప్పుడు ఆ మహర్షి పుత్రద ఏకాదశి గురించి చెప్పి ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిదని సూచిస్తాడట. తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్తాడట. ఇక మహర్షి చెప్పినట్లుగానే రాజు పుత్రద ఏకాదశి వ్రతం అనేది ఆచరించాడు. నేను ఇంతకు ముందు చెప్పిన పూజా విధానం ఇది. జరిగిన కొద్ది రోజులకి తన భార్య గర్భం అనేది దాలుస్తుంది. పండంటి భగబిడ్డకి జన్మనిస్తుంది. అప్పటి నుండి విష్ణుమూర్తిని పూజిస్తూ పుత్రద ఏకాదశి వ్రతం అనేది జరుపుకుంటారు. ఈరోజు చేసే ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ పుత్రద ఏకాదశి రోజున 5 అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయటండి. అవేంటంటే సర్వార్థ సిద్ధి, అమృత సిద్ధి, బ్రహ్మయోగం, శుక్లయోగం, త్రిగ్రాహి యోగం అనే 5 అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈరోజు చాలా ప్రత్యేకంగా చెప్పబడిందట. ఇక మంత్రం ఏంటంటే, ఓం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణత్వహం శరణం గతః. ఈ మంత్రాన్ని మనం తులసి మాలతో 5 సార్లు జపించాలి. ఇక సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి మనకి సంతోషం అనేది నెలకొంటుందన్నమాట. అందుకని తప్పకుండా పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఉదయమైనా చేసుకోవచ్చండి, లేదు కుదరని వారు సాయంత్ర సమయంలో కూడా మనం ఈ పూజ చేసుకోవచ్చు. ఉదయం చేసుకున్న దీపారాధన తప్పనిసరిగా చేయాలి. సాయంత్రం ఉదయం చేసుకున్నాం కదా, సాయంత్రం అవసరం లేదు అనుకోకూడదు. మళ్ళీ స్నానం చేసి సాయంత్రం కూడా దీపారాధన చెయ్యాలి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన ఈ విషయాలు మీతో షేర్ చేశాను. నచ్చితే ఒక లైక్ చేయండి.